వెల్కమ్ టు వైఫై టీవీ తెలంగాణ. మొత్తానికి వరల్డ్ వైడ్ సినిమా అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన రోబోట్ 2.0 సినిమా ప్రేక్షకుల ముందుకు రానే వచ్చింది. అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ శంకర్ల కాంబో మీద క్రేజ్ కన్నా విజువల్ ఎఫెక్ట్స్ మీదే ఎక్కువ హైప్ తెచ్చుకున్న 2.0 కనీ విని ఎరగని స్థాయిలో రికార్డ్ స్క్రీన్లలో ఈరోజు విడుదలైంది. ముందు నుంచి దీని మీద భారీ అంచనాలు ఉన్నాయి. రోబో సీక్వెల్తో పాటు పూర్తిగా 3D రూపొందించిన మూవీ కావడంతో అంచనాలు రెట్టింపయ్యాయి. తమిళ్లో కంటే తెలుగులోనే బాగా ఆడతాయని పేరు తెచ్చుకున్న శంకర్ సినిమాల బాటలోనే 2.0 కూడా ఇక్కడే పెద్ద విడుదల దక్కించుకుంది. మరి ఊహకందని అంచనాలతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించిన 2.0 వాటిని నిలబెట్టుకుందో లేదో ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇక స్టోరీలోకి వెళ్తే, చెన్నై నగరంలో హఠాత్తుగా అందరి చేతుల్లో సెల్ఫోన్లు మాయమవ్వడం మొదలవుతుంది. కారణం ప్రభుత్వానికి అంతు చిక్కదు. ఈలోపు మొబైల్ షోరూమ్ ఓనర్, ఓ కంపెనీ సీఈఓ, మినిస్టర్లు అదృశ్య శక్తి ద్వారా హత్య చేయబడతారు. దాన్ని పట్టుకోవడానికి సైంటిస్ట్గా చేసిన రజనీకాంత్ వశీకరణ సహాయం కోరుకుంటారు గవర్నమెంట్ వాళ్ళు. తన అసిస్టెంట్ హ్యూమనాయిడ్ రోబో వెన్నెల సహాయంతో డీమ్యానిటల్ చేసిన చిట్టిని మళ్ళీ తిరిగి ప్రాణం పోస్తాడు వశీకరణ్. చిట్టి సహాయంతో ఇదంతా గతంలో ఉరివేసుకొని చనిపోయిన పక్షిరాజు చేస్తున్నాడని తెలుస్తుంది. తెలివిగా వేసిన ఓ స్కెచ్ వల్ల చిట్టి చనిపోయి వశీకరణ్ శరీరంలో పక్షిరాజు ప్రవేశించి కుట్రలు చేయడం మొదలు పెడతాడు. అప్పుడు జరుగుతున్న విధ్వంసం కోసం రోబోట్ 2.0 బయటికి వస్తాడు. దాని తర్వాత 2.0కి పక్షిరాజుకు మధ్య భీకర యుద్ధంతో కథ కొత్త మలుపు తీసుకుంటుంది. ఇక నటీనటుల విషయానికి వస్తే వశీకరణ్గా రజనీకాంత్ అదరగొట్టారని చెప్పాలి. ఇక అక్షయ్ కుమార్ పాత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనిపిస్తుంది. పక్షిరాజుగా అక్షయ్ కుమార్ నటన నభూతో నభవిష్యత్ అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. టెక్నికల్గా చాలా అంటే చాలా రిచ్గా హాలీవుడ్ స్టాండర్డ్స్లో సినిమా తీయడం శంకర్ ప్రతిభని మరోసారి ప్రూవ్ చేసింది. ఇక సినిమా ఏ రేంజ్ సక్సెస్ అంటే మాత్రం 1 వీక్ తర్వాత వచ్చే కలెక్షన్స్ ని బట్టి చెప్పొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఫై టీవీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.